ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎడవలి గ్రామంలో నివర్ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. అలానే పంటను పరిశీలించారు. ఈ క్రమంలో నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతుందని తుఫాను బాధితులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవలి కాలంలో అవనిగడ్డలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధ కలిగించిందని తెలియజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎడపల్లి గ్రామస్తుడు తెల్లమేకల శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు. తన ముగ్గురు పిల్లలను తానే చదివిస్తానని భరోసా ఇచ్చారు. తన సొంత కుమారునితో సమానంగా చూసుకుంటానని, మీ కుటుంబానికి నేను అండగా ఉన్నానని, భయపడే అవసరం లేదని భరోసా ఇచ్చారు. రైతు భరోసా కేంద్రంలో రైతుల నష్టాన్ని గురించి ప్రభుత్వ అధికారులు ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో కందుల నారాయణరెడ్డి, మన్నే రవీంద్ర, అంబటి వీరారెడ్డి, బట్టు సుధాకర్ రెడ్డి, జేడి లక్ష్మయ్య, మల్లికార్జున్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ యువత తదితరులు భారీగా పాల్గొన్నారు. ఇప్పుడు మనం చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. రైతులకి సంక్రాంతి ముందల వచ్చిందని. ఇంత ముందల మీరే చూశారు. ఆ పేపర్ చూసిన రైతును నడితే నా ముందల ఆయన లాక్కుని చింపాడు ఆ కాగిత పేపర్ సాక్షి పత్రిక. తర్వాత తగలబెట్టారు. అంటే రైతుల్లో ఎలాంటి ఆవేదన ఉందో ఒకసారి ఆలోచించాలి. ఆ ప్రకటనలో చూస్తే 61-62 వేల కోట్ల రూపాయలు మేము రైతులకి లబ్ధి కూర్చోండి. అంటే ప్రతి రైతునికి దాదాపు 100,000 రూపాయల పైన లబ్ధి వచ్చుండాలి ఈ 18-19 నెలల్లో. నేను రైతులను అడిగా, ఇంత లబ్ధి ఎక్కడి నుంచి వచ్చిందా, మీకు వచ్చిందా అంటే లేదన్నారు. మీ ఊర్లో ఎవరికి వచ్చిందా లేదన్నారు. పక్క ఊర్లో ఎవరికైనా వచ్చిందా అంటే, అయ్యా ఊరు మండలం కాదు కదా, రాష్ట్రంలో ఎవరికి రాలేదు, ఇది ఫేక్ సీఎం గుర్తిగా మాట్లాడిపోతారు. మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి గాలు గుర్రం తిరుగుతాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఏమో రికార్డింగ్ డాన్సులు చూస్తాడు. ఇంకా అలాంటి వాళ్ళకి ఏం పడుతుందండి, రైతులు ఆదుకోవాలనే ఆలోచన ఉంటుందా వీళ్ళకి? ఆ రోజు మేము శాసనమండలిలో మేము పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని నిలదీసి మీరు న్యాయం చేయండి అంటే ఒక చెప్పారు మంత్రి గారు. ఆంధ్ర రాష్ట్రంలో రైతులందరూ ఆనందంగా ఉన్నారంట, సంతోషంగా ఉన్నారంట. నేను మారుతున్నా ఈ ప్రభుత్వాన్ని. చూడండి రైతులు అంటున్నారు, మేము ఎక్కడికి వెళ్ళి అడిగారు రైతుల్ని, మంత్రి గారు ఇది అన్నారు అంటే వాళ్ళు కొంతమంది వచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు. 10,000 కోట్ల నష్టం జరిగితే పప్పులు బెల్లాల్లాగా కేవలం 600 కోట్ల రూపాయలు ఇచ్చి నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్యూమరేషన్ సక్రమంగా చేయండి, రైతులను ఆదుకోండి. మీ చేతగాంతం వల్ల రైతు లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రం మారిపోతుందని ఈ ప్రభుత్వాన్ని నేను చెప్తున్నా. ఒక పక్కన పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు, ఇంకో పక్కనేమో తుఫాను ప్రకృతి విపత్తుల వల్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు.